హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. సర్దార్ గబ్బర్ సింగ్ కి రిలీజ్ డేట్ ఖాయం చేసుకొని షూటింగ్ పార్ట్ అంతటిని తక్కువ టైంలో పూర్తి చేసేసరికి అది ఎలా తయారైందనేది తెలిసిందే. డైరెక్టర్ బాబీకి జైలు అవకాశ విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 21 విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. దీంతో డెడ్ లైన్ మీట్ అవ్వడం కోసం 40 రోజుల టాకీ వర్క్ని 20 రోజుల్లోనే ముగించారట. ఇక మిగిలిన పాటలు, ప్యాచ్ వర్క్ తంతు అంతా 20 రోజుల్లోనే పూర్తి చేయాలట. సెప్టెంబర్ 10 ఫస్ట్ కాపీ సిద్ధం కావాలని డెడ్ లైన్ పెట్టడంతో ఈ చిత్రాన్ని ఉరుకుల పరుగుల మీద కానిచ్చేస్తున్నారట. దీనివల్ల క్వాలిటీ ఎలా వస్తుందోననే ఆందోళన అభిమాన వర్గాలలో నెలకొంది. స్టార్ హీరోలతో సినిమాలు తీసే అప్పుడు దర్శకులపై ఇలాంటి ఒత్తిడి తగదు. అయినప్పటికీ బాబీకి వరుసగా 2 ఇదే పరిస్థితి ఎదురైంది. సర్దారు చిత్రానికి పనిచేసినట్టు 3 లేకుండా పూర్తిగా బాబీ చేతుల మీదే ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడం అతనికి కాస్త ఊరట. తన కెరియర్కి అత్యంత కీలకమైన ఈ చిత్రాన్ని ఇంత ఒత్తిడిలో బాబీ ఎలా తీర్చిదిద్దుతాడనేదే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.